ఈ వీడియోలో మనము మిరప సాగులో వస్తున్నటువంటి పైముడత మరియు క్రింది ముడతకు కారణం అయినటువంటి పచ్చదోమ, వైట్ దోమ, థ్రిప్స్, పేనుబంక మరియు అలాగే మొక్క యొక్క గ్రోతింగ్ కోసము ఒక రైతు ఈ మందులను పిచికారు చేస్తున్నాడు. ఈ మందులు అనేటి ఎలా వర్క్ చేస్తాయి అనేది మీకు నేను ఒక్కొక్కటిగా వివరిస్తాను. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మనం కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే, మిరప సాగులో మిరప మొక్కలు నాటిన 20 రోజులు అయిన ఆ తర్వాత నుండి ఈ రసం పీల్చే పురుగుల సమస్య అనేది చాలా అధికంగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. మిరప సాగులో వస్తున్నటువంటి పచ్చదోమ, వైట్ దోమ, థ్రిప్స్, పేనుబంక యొక్క నివారణ కోసము సింజంట వారి అక్టారా అనేది సమర్థవంతంగా వర్క్ చేస్తుంది. ఇది మిరప సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారణ అనేది చేస్తుంది. దీనిని మనము ఒక ఎకరానికి 100 గ్రాములను 200 లీటర్ల నీటిలో మిక్స్ చేసుకొని పిచికారీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 100 గ్రాములకు 399 రూపాయలుగా ఉంది. దీనితో పాటే మొక్క యొక్క గ్రోతింగ్ కోసము రజిత క్రాప్ కేర్ వారి త్వామ్ అండి. ఈ త్వామ్ అనేది ఇదొక బయోమందు, అంటే ఇది 100కు 100% బయోమందు కాదు, బయోల ఆర్గానిక్ మందు అండి. అంటే ఆర్గానిక్ అనేది స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మనకు మిరప సాగులో ఎలాంటి సమస్య అనేది రాదు. దీన్ని మనము ఒక ఎకరానికి 250 ml 200 లీటర్ల నీటిలో మిక్స్ చేసుకొని ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. 250 ml ఎంఆర్పి రేటు వచ్చేసి 730 రూపాయలుగా ఉంది. సో ఫ్రెండ్స్, మీ యొక్క మిరప సాగులో రసం పీల్చే పురుగుల సమస్య మరియు అలాగే మొక్క యొక్క గ్రోతింగ్ కోసము ఈ మందులను పిచికారీ చేసుకోండి, మీకు 100కు 100% రిజల్ట్ అనేది వస్తుంది. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనేటివి పెట్టండి, మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను. రైతు సేవ కోసమే ఈ మన ఛానల్.